బీజేపీ ఆఫీసులో ఈటల రాజేంద్ర మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. నిజంగా సంతోషకరమైనటువంటి వార్త ఏంటంటే, గెలిచిన భారతీయ జనతా పార్టీ 8 మంది అభ్యర్థులు చాలా అనుభవం కలిగిన వాళ్ళు గెలిచారు. ఆదిలాబాద్ సంబంధించినటువంటి మా పార్లమెంట్ అభ్యర్థి మాజీ మంత్రిగా రాష్ట్రంలో పనిచేశాడు, 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్యే ఉన్నాడు, 2 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఉండే అంటే అపారమైన అనుభవం కలిగినటువంటి వ్యక్తి నాగేష్ మాజీ మంత్రి గారు. ఇవాళ ఆదిలాబాద్లో 100,000 ఓట్ల మేరతో గెలిచిండు ఆయన, 99,900 అనుకుంటా 100,000 ఓట్ల మేరతో గెలిచిండు. రెండవది నిజామాబాద్లో ధర్మపురి అరవింద్ 2వ సారి ఎంపీ, సిట్టింగ్ ఎంపీ, ఇప్పుడు 2వ సారి ఎంపీగా వారు బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో 120,000 మెజారిటీతో గెలిచిండు. అట్లనే పక్కపొంటి కరీంనగర్లో మా బండి సంజయ్ గారు 212,000 మెజారిటీతో గెలిచిండు 2వ సారి. ఇటు పక్కకు వస్తే రఘునందన్ గారు మాజీ శాసనసభ్యుడిగా, గతంలో శాసనసభ్యుడిగా పార్లమెంట్ సభ్యుడిగా పొడిచిన అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, వారు కూడా 30,000 పైచిల కోటుతో మెదకులో గెలిచారు, ఆయన కూడా కొత్త కాదు. అట్లనే మల్కాయూరుకు వస్తే నా చరిత్ర మీకు తెలుసు, అక్కడ 391,650 ఓట్లతో అక్కడ గెలిచింది. ఇటు పక్కత్త మా విశ్వేశ్వరరెడ్డి గారు చేవెలలో, వారు కూడా 2వ సారి పార్లమెంట్ సభ్యుడయ్యారు, 1,70,75,000 మేరతో గెలిచిండు అక్కడ వారు. డీకే అరుణ గారు కూడా గతంలో ఈ రాష్ట్రంలో మంత్రిగా, 3 సార్లు ఎమ్మెల్యేగా, ఇవాళ మళ్ళీ వారు పార్లమెంట్ సభ్యురాలుగా దాదాపు 3,800-4,000 మేరతో వారు గెలిచిండ్రు. అంటే 8 మంది శాసనసభ్యులు ఎవరైతే గెలిచిండ్రు, కిషన్ రెడ్డి గారు వారైతే 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు, అదేవిధంగా 2 సార్లు ఎంపీగా మంత్రిగా పనిచేస్తున్నారు వారు. 8 మందికి 8 మంది వీళ్ళందరూ కూడా అపారమైనటువంటి అనుభవం ఉన్నవాళ్ళు. ఈ సందర్భంగా నేను తెలంగాణ ప్రజానీకానికి వినమ్రంగా చేసే విజ్ఞప్తి ఏంటంటే, మేమందరం కొత్తగా ఎన్నికైనటువంటి పార్లమెంట్ సభ్యులం, ప్రజాప్రతినిధులం కాదు. ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యల మీద కొట్లాడిన వాళ్ళం, శాసనసభకో లేదా పార్లమెంటుకో లేదా మంత్రులుగా పనిచేసిన వాళ్ళం కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను, తెలంగాణ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏ అవకాశం ఉన్నా కూడా జారు విడుచుకోకుండా ఈ రాష్ట్ర అవసరాలు తీర్చడమే రాష్ట్ర పురోగమనంలో, అభివృద్ధిలో భాగం పంచుకోవడమే ఎన్నికైన భారతీయ జనతా పార్టీ ఎంపీల యొక్క కర్తవ్యంగా మేము భావిస్తా ఉన్నాం. మేము ఊర్లు తిరుగుతున్నప్పుడు మాకు వచ్చిన రిప్రెండ్స్ ఏవైతున్నాయో దాన్ని తప్పకుండా కటకనే చేసుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటి ఏంటి, కేంద్ర ప్రభుత్వ పరిధిలో కేంద్ర ప్రభుత్వ అనుదండలతో చేసేటువంటి పనులేంటో తప్పకుండా డిమార్కెట్ చేసుకొని, ఒకటి కేంద్ర ప్రభుత్వ పరంగా నేరుగా తెచ్చుకొని డెవలప్ చేసుకుంటాం, రెండోది రాష్ట్ర ప్రభుత్వానికి తప్పకుండా ప్రజల పనులు కాబట్టి, ప్రజా అవసరాలు కాబట్టి, ప్రజాప్రతినిధులు ఎన్నుకోబడ్డం కాబట్టి డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత కూడా నిర్వర్తించడంలో ఇక్కడ విఫలమైతే వాళ్ళ వెంట పడి ఆ పని చేయించే ప్రయత్నం కూడా చేస్తాం. మూడవది, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మొన్న ఏర్పడ్డ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. ఇవాళ మేము ప్రతిపక్షంలో ఉన్నాం, బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీ హోదా వచ్చింది మాకు. కాబట్టి ఇవాళ దాదాపు 8 మంది పార్లమెంట్ సభ్యులం అంటే 35% ఓట్లు అంటే మేము, మాకు పెద్ద రెస్పాన్సిబిలిటీ వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ హామీలైతే ఆనాడు మేనిఫెస్టోలు రాసిందో, ప్రజాక్షేత్రంలో చెప్పబడ్డవో, 6 నెలలు గడిచిపోయింది, ఒక ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం తప్ప ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయలేదు. కాబట్టి నా తెలంగాణ మహిళలకి నెలకు గౌరవ వృత్తి కింద 2,500 రూపాయలు కావచ్చు, పేదలకు ఇండ్లు కట్టించే డబుల్ బెడ్రూమ్ కట్టించే కార్యక్రమం కావచ్చు, మా నిరుద్యోగ యువతకి 4,000 రూపాయల వృత్తి కావచ్చు, చదువుకున్న ఆడపిల్లలకి స్కూటీలు కావచ్చు, నా రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ కావచ్చు,
రైతులు పండించిన పంటకు 500 రూపాయల వాళ్ళకి బోనస్ కావచ్చు. ఇవాళ కళ్యాణ లక్ష్మి 1 లక్ష రూపాయలతో పాటుగా తులం బంగారం ఇచ్చే కార్యక్రమం కావచ్చు. కొత్త వాళ్లకు పెన్షన్లు కావచ్చు. పెన్షన్ 2000 నుంచి 4000 రూపాయలు పెంచేది కావచ్చు. సకలాంగులకు 4000 రూపాయల పెన్షన్ ఇచ్చాలి, 6000 రూపాయల పెన్షన్ కావచ్చు. ఇట్లా 6 గ్యారంటీల పేరిట, 66 హామీల పేరిట 420 రకాల పనులు చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది కాబట్టి ప్రజల మధ్యలో ప్రజాక్షేత్రంలో ఈ సమస్య ఈ హామీలన్నీ కూడా అమలు కోసం ప్రజలతో పాటుగా ఇవాళ ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాం, అవసరం పోరాటం చేస్తాం, ఆ సమస్యల పరిష్కారం కూడా మేము ఉంటామని చెప్పి ప్రజలకు హామీ ఇస్తా ఉన్నాం. మీకు తెలుసు భారతీయ జనతా పార్టీ అనిత్యం ప్రజలలో ఉండి ప్రజల సమస్యల మీద పోరాటం చేసే పార్టీ కాబట్టి ఇవాళ ఇంతమంది ఎంపీలు గెలిచినప్పుడు గెలిపించినప్పుడు డెఫినెట్గా ఇవాళ ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పి మనం చేస్తున్నాం. మూడవది, ఈ దేశంలో మొదటి నుంచి కూడా 1952 మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పటి నుంచి వెళ్ళి ఇప్పటి వరకు ఒక జవహర్లాల్ ఎవరు తప్ప ఎవరు కూడా మూడవసారి ఎన్నిక కాలే. ఇవాళ మళ్ళీ ఆ ఘనత నరేంద్ర మోడీ గారికి మాత్రమే దక్కింది. ఆనాడేమో ఈ దేశంలో పెద్ద పార్టీలు లేవు, స్వతంత్రాన్ని తెచ్చిన పార్టీగా ఛాంపియన్ పొంది ఇవాళ ఆ లెగసీలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి నెహ్రూ గారు 1952, 57, 62 మూడోసారి కూడా వారు ఎన్నికయ్యారు. 64లో వారు ప్రథమపదించారు. కానీ ఇవాళ మోడీ గారికి ఏ లెగసీ లేకున్నా సంకీర్ణ రాజకీయాలు దేశాన్ని నడుపుతున్నటువంటి ఈ రోజులల్లో ఒక టర్మ్ ఉంటే ఇంకో టర్మ్కి ఇంకొక ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్న ఈ రోజులలో 10 ఏళ్ళు గడితే ముఖం